హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. మనందరము బాగుండాలని అమ్మవారిని మనసారా వేడుకుందాం అందరము కలిసి. అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, ఈరోజు ఆశ్వయుజ పౌర్ణమి. ఈ ఆశ్వయుజ పౌర్ణమిని గౌరీ పౌర్ణమి అని అంటారు. ఈ పౌర్ణమి రోజు గౌరీదేవిని పూజించిన వారికి సౌభాగ్యం లభిస్తుందంటారు. అలాగే పెళ్లి కాని వారు అమ్మాయిలు ఈ పూజ చేస్తే తొందరగా వివాహం కూడా జరుగుతుందని పెద్దలు చెప్తారు. అలాగే యోగ్యుడైన భర్త కూడా లభిస్తాడని చెప్తారు. అలాగే కొత్తగా పెళ్ళైన వారు చేస్తే వారి జీవితం హాయిగా సాఫీగా సాగిపోతుందంటారు. అలాగే సంతానం లేని వారు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్తారు. ఇలా ప్రతి స్త్రీ ఈరోజు గౌరీ పౌర్ణమి చేసినా చూసినా పూజించినా దీర్ఘ సుమంగళ యోగం సౌభాగ్యం కలుగుతుంది. ఈ గౌరీ పౌర్ణమి చేసేవారు ఉదయాన్నే తలారా స్నానం చేసి పట్టు వస్త్రం ధరించి, అలాగే పళ్ళు, పిండి వంటలు, పసుపు కుంకుమలు మొదలగునవన్నీ సిద్ధం చేసుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము చంద్రోదయమైన తరువాత ఈ పూజ ప్రారంభించాలి. ఈ పూజ తులసికోట వద్ద భక్తి శ్రద్ధలతో పూజ చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించాలి. ఆ రోజు సన్నికల్లుకి పసుపు రాసి బొట్లు పెట్టి పూజించాలి. ముగ్గులు వేసి అమ్మవారిని పెట్టాలి. సన్నికల్లు పైభాగం శివుడుగా, క్రింది భాగం గౌరీదేవిగా భావించి పూజించాలి. అమ్మవారితో పాటు చంద్రునికి కూడా మనము పూజ చేయాలి. ఈరోజు పూజ చేసుకుని కథ చదువుకొని ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకుంటే తరువాత ఉపవాస దీక్ష విరమించవచ్చు. ఈ పూజ ఈ నోము లేని వాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవచ్చు. గౌరీ పౌర్ణమి ఎవరికి ఉంది లేదు అని కాదు, ఎవరైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. ఈరోజు దానాలు చేసినా, సత్యనారాయణ వ్రతం చేసినా చాలా మంచిది. ఈరోజు లక్ష్మీదేవి జయంతి అని కూడా అంటారు. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవి పుట్టినరోజని ఈరోజు చాలా సంబరంగా చేసుకుంటారు ఈ గౌరీ పౌర్ణమికి. ముందుగా గౌరీదేవిని పూజించాలి. బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రం చేసుకొని తోరణాలు ముగ్గులు పెట్టుకోవాలి. దేవుని గౌరీని శుభ్రం చేసుకొని పూజించుకోవాలి. పౌర్ణమి శుక్రవారము లేదా మంగళవారాలు వచ్చినట్లయితే ఆ ముందు రోజే గౌరీదేవిని శుభ్రం చేసుకొని ఎరుపు రంగు చీర ధరించి అమ్మవారికి పసుపు కుంకుమ గంధం పెట్టాలి. అమ్మవారికి తాంబూలం, పసుపు కుంకుమ పెట్టి, అమ్మ ఇవి మాకు జీవితాంతం ఇవ్వమ్మా అని మనము మొక్కుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి నేతి దీపాలు వెలిగించాలి. పూజకు ముందుగా వినాయక పూజ చేసుకోవాలి. ముందుగా వినాయక పూజ చేసుకున్న తర్వాత మనము గౌరీ అష్టోత్తరము, శివుడంటే గౌరీదేవికి ఇష్టం కనుక శివ అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము చదువుకోవాలి. పారిజాత పూలు దొరికితే ఇలాగా పారిజాత పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు పెట్టి ఈరోజు లక్ష్మీదేవిని పూజ చేసుకుంటే విశేషంగా ఫలితము లభిస్తుంది. ఈ గౌరీ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి చందనము, పువ్వులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు పెట్టి పసుపు కుంకాలు సమర్పించి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒక్క గౌరీదేవినే కాకుండా ఆమె భర్త అయిన శివుణ్ణి కూడా మనము పూజించాలి. శివుణ్ణి కూడా పూజించాలి. అయితే ముఖ్యంగా ఈరోజు ఒక మంత్రం జపించుకోవాలి. అదేంటంటే, ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే మంత్రం మనము ఒక 9 సార్లు చదువుకోవాలి. తర్వాత ఓం నమశివాయ అని అనుకోవాలి. ఈ మంత్రం నేను మళ్ళీ ఒకసారి చదువుతాను. ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అని ఒక 9 సార్లు చదువుకొని తర్వాత ఓం నమశివాయ అని నమస్కరించుకోవాలి. ఆ తర్వాత హారతిచ్చి ఇలాగే గౌరీదేవిని ఇలాగా పూజ మనము చేసుకోవాలి. అలాగే ఈరోజు దేవతలలో లక్ష్మీదేవిని తొలుత పేర్కొంటుంటారనమాట. ఫస్ట్ లక్ష్మీదేవి దేవత అని. ఈరోజు ఆశ్వయుజ పౌర్ణమి రోజు, ఈ గౌరీ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని కూడా పూజ చేసుకుంటే
చాలా మంచిది. ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఎవరు పూజిస్తారో వారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈరోజు లక్ష్మీదేవి భూమి అంతా కలి తిరుగుతుందట. ఎవరు అర్ధరాత్రి మేల్కొన్నారా అని అడుగుతుందట. ఎవరూ పలకకపోతే వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తారు. అంటే ఈరోజు పూజ అయిన తర్వాత జాగరణ చేస్తే వాళ్ళింటికి లక్ష్మీదేవి వస్తుందట. మనము ఈరోజు గవ్వలతో ఆటలు ఆడాలంట. ఈ పౌర్ణమి రోజు తులసమ్మ దగ్గర లక్ష్మీదేవికి గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు పెట్టి పూజిస్తే చాలా మంచిది. ఇలాగా ఈరోజు గవ్వలు సవ్వడి చేసిన ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసంగా ఉంటుంది అని పెద్దలు చెప్తారు. గవ్వలు ఆడకూడదంటారు, కానీ ఈ పౌర్ణమి రోజు మాత్రం ప్రత్యేకంగా ఆడాలంట. ఇలా చేయడం వల్ల సిరి సంపదలు వస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ పూజ ఇలాగా గౌరీ పౌర్ణమి పూజ, మనము గౌరీ పౌర్ణమి పూజ చేసుకొని గౌరీదేవికి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి శివుడికి అందరికీ అన్ని అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరము, గౌరీ అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, శివ అష్టోత్తరము, తులసి అష్టోత్తరం కూడా ఉందండి, అది కూడా చదువుకొని ఈరోజు ఇలాగా పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ రేపు కూడా గౌరీ పౌర్ణమి ఉందండి, మీరు ఈ పూజ రేపు కూడా చేసుకోవచ్చు. అయితే ఇలాగ హారతి, ధూపం, దీపం, నైవేద్యాలు అన్నీ ఇచ్చి హారతిచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. అయితే దీనికి కథ కూడా ఉందండి. ఈ కథ ఇప్పుడు వీడియో లాంగ్ అయిపోతుంది, నేను నెక్స్ట్ వీడియోలో నేను గౌరీ పౌర్ణమి కథ కూడా చెప్తాను. అయితే ఈ గౌరీ పౌర్ణమి రోజు కథని విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. నెక్స్ట్ వీడియోలో నేను కథని పెడతాను. అయితే ఇదే మీరు ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అందరికీ నమస్తే.